విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు మేడిపల్లి పరిధిలోని ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ విజిట్ చేసిన వారి పేరు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉన్న మాస్కులు, శానిటైజర్లు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రజలంతా లాక్డౌన్ లో నియమాలను పాటించాలని కోరారు. అదేవిధంగా చెక్ పోస్ట్ వద్ద నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు. గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు చెక్ పోస్టులన్నింటినీ విజిట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మేడిపల్లికి వచ్చాను. నేను మేడిపల్లి చెక్ పోస్ట్ దగ్గర అంబేద్కర్ చౌరస్తా చెక్ పోస్ట్ దగ్గర విజిట్ చేశాను. ఇక్కడ ఈ ఏదైతే ఉన్నాయో ఎసెన్షియాలిటీ ఇది అన్నీ బాగానే ఉన్నాయి. ఇందులో ఇక్కడ పనిచేసే సిబ్బంది, ఈ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న సిబ్బంది హ్యాండ్ గ్లౌజ్, శానిటైజర్స్, అలాగే డెటాల్ వాష్, దాంతోపాటు మాస్కులు ధరించి విధులకు హాజరవుతున్నారు. ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా డే అండ్ నైట్ కంటిన్యూగా విధులకు హాజరవుతూ ఉన్నారు. చెక్ పోస్ట్లో భాగంగా ఇక్కడ ఉన్న ఎస్ఐ గారు అయితే ప్రత్యేకంగా కేర్ తీసుకొని వీళ్ళకు ఈ టైంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా మేము సరఫరా చేయడం జరిగింది. అవన్నీ కూడా వీళ్ళు యూజ్ చేస్తూ విధులను సక్రమంగానే నిర్వహిస్తున్నారు. ఈ కరోనా మహమ్మారి గురించి అంటే ఈ ఉన్న పరిస్థితుల్లో ఎంత చెప్పినా తక్కువనే. దీనికి మన జగిత్యాల జిల్లాలో మన ఎస్పీ గారు ఆధ్వర్యంలో మన పోలీసు వారి విధులు నిర్వహిస్తున్న ఎవరైతే పోలీసు వారి విధులు నిర్వహిస్తున్న వాళ్ళందరి బాగోగుల నుంచి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రజలకు కూడా సేవ చేయాలనే ఒక దృక్పథంతో పోలీసు వారు అందరికీ చెక్ పోస్టులో ఉన్నవారికి కానీ పోలీస్ స్టేషన్ విధులు నిర్వర్తించిన వాళ్ళు కానీ ఫీల్డ్లో నిర్వర్తించిన అందరికీ కూడా గ్లౌజులు, మాస్కులు, శానిటైజర్స్, ఓఆర్ఎస్ అందరికీ ఒక ఆరోగ్యకరంగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో అన్ని వసతులు కల్పిస్తూ ప్రజలకు ఈ ఎవరైతే కరోనా నుంచి బయటపడేందుకు మన పోలీస్ సిబ్బంది అందరూ రోడ్డుపైన రాత్రిగా పగలగా కష్టపడుతున్నారు కాబట్టి ఈ ఎవరైతే ప్రజలు అందరూ బయటికి రాకుండా ఇళ్లలో ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటే ఈ కరోనాను తరిమి కొట్టాలని ఒక ఉద్దేశం ఉంది. ఖచ్చితంగా అందరూ దీనికి సహకరించి ప్రతి ఒక్కరూ ఈ కరోనా అన్నది పోయేంత వరకు అందరి ఇళ్లలో ఉండి కరోనా రాకుండా ఉండాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. చాలామంది రోడ్ ఎక్కుతున్నారు కాబట్టి దయచేసి మీరందరూ బయటికి వెళ్లకుండా మీ ఇంట్లో ఉండి మీకు ఏదైతే టైం కేటాయించారో ఆ టైంలో కూడా మీ పనులకు ముగించుకొని మా పోలీసు వారికి మరియు వైద్య సిబ్బందికి అందరికీ సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.